వైవిఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మరింత మందికి చేరయ్యే విధంగా షేర్ చేయండి. శ్రీ సత్యసాయి జిల్లా. ఈరోజు జనసేన టీడీపీ తెదేపా ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ సోమందేపల్లి కలియ తిరుగుతూ ద్వారకామయ్య నగర్లో ప్రతి ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఎక్కడికి వెళ్లినా కూడా ఆమెకు పూలజల్లతో ఘన స్వాగతం పలికారు. సోమందేపల్లి మండలంలో చేనేత కార్మికులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ తీసుకుంటారని ఆమె తెలిపారు. ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు ఏమైతే హామీ ఇచ్చాడో ఆ హామీల అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఆమె తెలిపారు. నేతన నేస్తం కేవలం వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు తప్ప మిగతా వారికి రాలేదని ఆమె వాపోయారు. చంద్రబాబు నాయుడు హయాంలో సోమందేపల్లి మండలంలో 1300 మందికి ప్రతి నెల 1000 రూపాయలు రాయితీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని ఆమె చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు. ద్వారకామయ్య నగర్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి జరిగింది, కానీ 5 సంవత్సరాలలో ఏమి అభివృద్ధి చేశారంటూ ఆమె వాపోయారు. అందరికి నమస్కారం. గత 2 రోజులుగా గత వారం రోజులుగా మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం సోమందేపల్లిలో చేస్తున్నారు. నిన్నటి రోజు నుంచి నేను కూడా ఇక్కడ చేస్తున్నాను. చూస్తుంటే నిజంగా చేనేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత కార్మికులు అందరూ వాళ్ళ బాధ అంతా వెళ్ళదొచ్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మేము ఇంటింటికి వెళ్తుంటే గతంలో ప్రతి ఒక్కరూ 4 మగ్గాలు 5 మగ్గాలు ఉండేటివి. ఇప్పుడు మగ్గాలు తీసేసి ఒక మగ్గంతో వాళ్ళు కుటుంబం జరగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఏం పరిస్థితి అంటే ఒక పక్క కరెంటు బిల్లు పెరిగిపోవడం, ఒక పక్క జిఎస్టీ పెరగడం, జిఎస్టీ రావడం, అంతేకాకుండా వాళ్లకు ముడిసరుకులు రేట్లు పెరిగిపోవడం, కొనుగోలు కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాచక పాలనలో సామాన్యమైన ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పెరిగిపోవడంతో ఏదైనా శుభకార్యం జరగ వాళ్లే చెప్తున్నారు, ఏదైనా శుభకార్యం జరిగితే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పెళ్లి వాళ్ళు వచ్చి 50 చీరలు 40 చీరలు కొనేది, ఇప్పుడు 5 6 అంటే నిత్యావసర సరుకులు పెరిగిపోవడం, ఉపాధి లేకపోవడం, రాష్ట్రంలో సంపద లేకపోవడం వల్ల వ్యాపారాలు జరిగితే అన్నీ సక్రమంగా జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యంగా చేనేత కార్మికులు బలైపోయారని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాళ్ళకు. ఇక్కడన్నా చేనేత కార్మికులకు చేదోడు వాదోడుగా కొన్ని మగ్గాలు తీసేసి కొంతమంది పిల్లలు కియాకు పోతున్నారు. చాలా కియా అనుబంధ సంస్థలు ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు కియాకు వెళ్తున్నారు. అభివృద్ధి శూన్యం. అదేవిధంగా మేము తెలియజేసేది ఒక్కటే, చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ బాబు గారు సూక్ష్మంగా ఈ చేనేత కార్మికుల గురించి పరిశీలించారు. రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. చేనేత కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రతి మగ్గముకు 200 యూనిట్లు, కరెంటు మగ్గాలకు 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వబోతుంది. అదే కాకుండా పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో సబ్సిడీ తరఫున ప్రతి ఒక్కరికి 1300 మందికి పాస్బుక్లకు ఇక్కడ చేనేత కార్మికులకు కూడా మనం అందజేసేవారం. అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు కొన్ని ఈ 5 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు కూడా ప్రతి ఒక్కరికి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఇంకా చేనేత కార్మికులకు పెద్ద పీట వేసేది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చీరలు ఎక్స్పోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అదేవిధంగా ప్రతి చోట జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట చీరల ఎగ్జిబిషన్ ఏవైతే మన ప్రాంతంలో ఎగ్జిబిషన్ పెట్టి బయర్స్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చే విధంగా మన నారా లోకేష్ బాబు గారు ప్లాన్ చేశారు. అంతేకాదు ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో చేనేత చేయుత అన్నారు. ఎంతమంది చేనేత చేయుత? మగ్గం తెలియని వాళ్లకు, మగ్గం ఎలా నెయ్యాలో కూడా తెలియని వాళ్లకు కేవలం వైసీపీ కార్యకర్తలకే ఈ చేనేత చేయుత అందజేశారు తప్ప గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే
చేనేత మగ్గాలు ఉన్నాయి, వాళ్ళందరికీ మేము అన్ని సదుపాయాలు ఇచ్చాం. ఈరోజు ఈ జిఎస్టీ రావడం వల్ల కూడా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే జిఎస్టీ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, జిఎస్టీ నెంబర్ వస్తుంది, వాళ్ళకి రేషన్ కార్డు తీసేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా. ఎందుకంటే ఆయన సంపద సృష్టించలేడు, ఏదో విధంగా రేషన్ కార్డులు తొలగించాలి. 6 లక్షల రేషన్ కార్డులు తొలగించాడు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. మేము తెలియజేసేటప్పుడే ఇప్పుడు తెలుగుదేశం నిన్నటి నుంచి నేను గీతానగర్ ద్వారకా నగర్లో నేను డోర్ టు డోర్ తిరుగుతుంటే, అమ్మ మీరేసిన రోడ్లే, మీరు కట్టిన కమ్యూనిటీ భవనే, ఇది కూడా మేము కట్టిందే, డ్రైనేజ్ మీరే వేశారు, మంచినీళ్లు మీరే ఇచ్చారు, ఇంకా కొన్ని ఈ ఈ 5 సంవత్సరాల తెలుగుదేశం ఏమనింటే ఈ డ్రైనేజ్ కావచ్చు, ఈ చిన్న చిన్న రోడ్లు కూడా పూర్తి చేసేవాళ్ళం. ప్రజలే చెప్తున్నారు ఎలాగో మీరే చేస్తారు, ఖచ్చితంగా మాకు ఈ డ్రైనేజు మంచినీళ్ళు సమస్య. అంతేకాకుండా సోమందపల్లిలో నేను తెలియజేసేది ఒక్కటే, మేము ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రాబోతున్నాం. నేను ఎమ్మెల్యే కాబోతున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, పార్థసారి గారు ఎంపీ కాబోతున్నారు. మేము సపరేట్గా ఎవరైతే ఇండ్లు లేరో ప్రతి ఒక్కరికి ఇది నా హామీగా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా సోమందపల్లిలో ప్రతి నిరుపేదకు ఇల్లు అందించే విధంగా నేను చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఒక కాలనీ క్రియేట్ చేసి ఆ కాలనీలో ఖచ్చితంగా నిరుపేదలకు ఇండ్లు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. చేనేత కార్మికులకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, బడుగు బడిహీన వర్గాలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ఎవ వేయబోయేది, అభివృద్ధి కూడా చేసేది తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాం.